పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రం మరోసారి రీ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా రాబోయే రీ రిలీజ్ చిత్రాలకు సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి మొదటి రోజు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి రెండవ రోజు కూడా కోటి అరవై లక్షల రూపాయల గ్రాస్ ని వసూలు చేసింది ఈ చిత్రం అలా కేవలం రెండు రోజుల్లోనే ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇక ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరోసారి నిరూపించింది అమెరికా కలెక్షన్స్ అమెరికాలో అత్యధిక వసూళ్లను ఇచ్చే సినీ మార్క్ రెగల్ మరియు యాపిల్ సినిమాస్ వంటి భారీ మల్టీప్లెక్స్లు రీ రీ రిలీజ్లకు థియేటర్స్ ఇక నుండి ఇవ్వబోమని అధికారిక ప్రకటన చేశారు ఎందుకంటే ఫ్యాన్స్ ఎగురువేస్తున్న పేపర్స్ మరియు థియేటర్స్ డ్యామేజ్ వంటివి చేస్తుండడం వల్ల వాళ్లకి భారీగా నష్టాలు వాటిల్లుతుందట అందుకే ఖుషీ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు దీనితో డిస్ట్రిబ్యూటర్ స్వతంత్ర థియేటర్స్లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు అక్కడ కొత్త సినిమాలకు మొదటి రోజు టికెట్స్ అమ్ముడుపోవడమే చాలా కష్టం అలాంటిది చిత్ రానికి టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి దుట్ మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి అక్కడ ఇరవై వేల డాలర్లు వచ్చాయి మిగిలిన హీరోలకు ఆ థియేటర్స్లో సినిమా విడుదల చేస్తే కనీసం మూడు వేల డాలర్స్ కూడా వచ్చేవి కాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు జనవరి ఏడవ తేదీన మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవుతుంది ఈ చిత్రం ఆ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందో లేదో చూడాలి